హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. హీరో రామ్ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో తాజాగా మన ముందుకు వచ్చిన చిత్రం ఇట్స్ స్మార్ట్ శంకర్. సో రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన ఇట్స్ స్మార్ట్ శంకర్కి మాత్రం చివరికి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చేసింది. అంటే అటు పూరి జగన్నాథ్ గారికి ఇటు రామ్ గారికి హిట్టు కావాలి అనుకున్న టైంలో ఇట్స్ స్మార్ట్ శంకర్ నిజంగా ఒక లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఏదేమైనా ఇలా హిట్టు పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నారు రామ్ అండ్ పూరి. మరి విడుదలైన ఈ రెండు రోజుల్లో కలెక్షన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే, మొదటి రోజు 7.38 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలిపి ఇట్స్ మా శంకర్ సాధించారు. ఇక ఓవర్సీస్ కలుపుకుని దగ్గర 14 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇక రెండో రోజు కూడా ఈ దూకుడు ఇలానే కొనసాగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఇట్స్ మా శంకర్ కలెక్షన్స్ 4.5 కోట్లు ఉన్నాయి. సో మొత్తం మీద రెండు రోజుల్లో కలుపుకుని ఇట్స్ మా శంకర్కు 12 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంతేకాకుండా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని కూడా వసూలు చేసిందనమాట. మరి దీంతో మరోసారి మాస సినిమా సత్తా ఏంటో చూపించారు పూరి జగన్నాథ్ గారు. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవటం ఖాయమని చెప్పేసి అంటున్నారు. సినిమా దగ్గర 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన రెండో రోజులోనే ఇంత కలెక్ట్ చేసింది అంటే ఇక మూడో రోజు ముగిసే టైంకి బ్రేక్ ఈవెన్ అవ్వటం పక్క అని చెప్పేసి సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇట్స్ మా శంకర్ 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని కూడా వాళ్ళు కితాబిస్తున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ మా శంకర్ మాస్ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది. పూరి గారు టేకింగ్కి, మన రామ్ గారి డైలాగ్ డెలివరీకి, అలానే ఆయన యాక్టింగ్కి, అటు ఇద్దరు హీరోయిన్ల గ్లామర్కి మొత్తం మన వాళ్ళు ఫిదా అయిపోయారు. సో మొత్తంగా చెప్పాలంటే ఇట్స్ మా శంకర్కి కూడా వేరే సినిమా ఏది పోటీ లేకపోవటం వల్ల కూడా ఒక కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవాలి. మరి రానున్న రోజుల్లో ఇట్స్ మా శంకర్ కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో తెలియాలంటే వేచేద్దాం అప్పటిదాకా. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.